సో సురేష్ వర్మ వండర్ఫుల్ జాబ్. నెక్స్ట్ ఇప్పుడు మన పటాస్ హిట్ అయింది అంటే ఈయన వల్ల కూడా. ఫ్లో కింగ్ అంటాము అసలు, బ్యాండ్ బాజా బరాత్ లో ఎంట్రీ ఇస్తాడు కాక, ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా నవ్వుల పండగ. పటాసులను తీసుకొచ్చా, ఎక్కడున్నారు, ఎవరు వచ్చారో గెస్ చేయండి. పటాస్ కమేడియన్ ఆసమ్ అప్పయ్యా, లేదు చీకట్లో కనబడండి. నో 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 మంకీ అంటే వాడి పేరు పక్కనే ఉంటది. మంకీ వెంకీ వచ్చేసాడు. నాకు వెంకి మంకి వాళ్ళు వస్తున్నారు అని అంటే వెనకొచ్చి ఆ ప్రభాసే బాగా నచ్చుతాడు. అయిపోయినాయా, స్నానాలు అయిపోయా, మునిగి తేలారా, వెరీ గుడ్, పుణ్యం వచ్చింది. నిన్నే వచ్చారు, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు, మరి ఈ రోజు కూడా ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందా? ఆ గుండుకి ఆ గాగుల్స్ కి ఏమైనా సంబంధం ఉందా? బాస్ గుండు బాస్. ఓకే వెంకీ, మా విజయవాడ రెడీగా ఉంది, వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. ఓకే, మరొకసారి మిమ్మల్ని లభించేందుకు మేము ముందుకు వచ్చాము. ఇక్కడ మొబైల్ ఫోన్ ఎంతమంది వాడుతున్నారండి? సో అందరికి ఒక చిన్న ఒక గేమ్ పెడదాం అనుకుంటున్నాము. ఒకసారి అందరు మీ మొబైల్ ఫోన్ మీ చేతిలో పట్టుకోండి అందరు కూడా. నేను 1 2 3 అంటాను, ఎవరైతే ఫాస్ట్గా మీ మొబైల్ ఫోన్ ఇక్కడికి విసిరేస్తారో వారికి మంచి గిఫ్ట్ అండి. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది కస్టమర్ కేర్తో మాట్లాడి ఉంటారు కదా, అందరం మాట్లాడుంటాం, కానీ కాకపోతే ఒకప్పుడు ఇలా కాల్ చేస్తే కనెక్ట్ అయ్యేది, ఇప్పుడు ఒక హాఫ్ డే అయినా సరే కనెక్ట్ కాదు. మరి అటువంటి ఒక కస్టమర్ కేర్ కష్టాలు మా వాడికి పాపం కొత్తగా పెళ్ళైందండి. మరి ఆ పెళ్ళైన అతనికి మరి ఆ కస్టమర్ కేర్కి మధ్య సంబంధం ఏంటి, అసలు వారిద్దరు ఎందుకు వచ్చారనేది ఒక మంచి స్కిప్ ద్వారా మేము ముందుకు రాబోతున్నాము. ఒకసారి మీరు అందరు గట్టిగా క్లాప్స్ కొడితే క్లాప్స్ కంటిన్యూటీ. ఓకే థ్యాంక్ యూ. మరి కస్టమర్ కేర్ ఆఫీసర్గా నేను మరి మా చిట్టి అండ్ మా శ్రీధర్ మీ ముందుకు వస్తున్నాను. నమస్కారం, బాగున్నారా? ఏ వినపడట్లేదు, సౌండ్ లేదు, బాగున్నారా? అది అది మన విజయవాడ తెప్ప అంటే. ఏమండి, నిన్న వచ్చాను మార్నింగ్, అలా కృష్ణానదిలో స్నానం చేశాను, అంతే, నాకు పెళ్ళి అయిపోయిందండి బాబు. ఇగో ఈరోజు శోభనం 8:30, ఇప్పుడే మా మామగారు ఫోన్ చేశారు, రే చిట్టి చిట్టి ఈరోజు నువ్వు శోభనం రా, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయి, మళ్ళీ ఈ ముహూర్తం 10 సంవత్సరాల దాకా లేదన్నాడు. అందుకనే తొందరగా వెళ్ళాలి నేను. మా డ్రైవర్ గారేమో ఎక్కడ చచ్చాడో లేదు. అరే డ్రైవర్, అరే డ్రైవర్, అరే వచ్చావా, అరే ఈరోజు నా శోభనం రా. హాఫ్ అన్ అవర్ లో ముహూర్తం ఉందట, ఆల్రెడీ 8 అవుతుంది, ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలి, తొందరగా తీసుకెళ్ళు. హాఫ్ అన్ అవర్ కా సార్, 20 నిమిషాల్లో తీసుకెళ్తాను. నా పర్ఫార్మెన్స్ ఏదో చూపిస్తాను సార్ మీకు. నీ పర్ఫార్మెన్స్ ఏందో, ఆ శకల గశంక టీమ్ లో చూశాను రా. రే నువ్వు ఎంత పెద్ద ఆర్టిస్ట్ వావు. ఎందుకు సార్ అవన్నీ? సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓకే రెడీ రెడీ పెట్టుకున్నా, పడుతున్నారు. మీ కారు టైర్ పంచర్ అయింది, మీ మామగారికి ఫోన్ చేసి చెప్పండి, కారు పంపించేస్తాడు. ఓ సూపర్ ఐడియా, మామగారికి ఫోన్ చేస్తా. హలో, మీ ఖాతాలో డబ్బు తక్కువ ఉన్నందున మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు, ధన్యవాదములు. నీకు నిన్న 1000 రూపాయలు ఇచ్చాను కదా రీఛార్జ్ చేయమని. ఇచ్చారు. మళ్ళీ బ్యాలెన్స్ లేదని చెప్తుంది ఏంటి? నాకేం తెలుసు, మరి ఎవరికి తెలుసు? సార్ మీరు డబ్బు దగ్గర మాత్రం నన్ను అడగండి, బాగుండదు. 1000 రూపాయలు నేను రీఛార్జ్ చేయించాను. నన్ను అడుగుతారు సార్, కస్టమర్ కేర్ ఫోన్ చేసి అడగండి. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తాను. కస్టమర్ కేర్, హలో, మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఓకే, హలో, మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. మరి నీ అబ్బాయి ఎన్నిసార్లు తిరగాలరా?
హలో, మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఒరే దరిద్రుడు, ఆ టైం అయిపోతుంది. అరే ఏంటో ఇది సార్? ఇప్పుడు మీరు ఏం చేశారు సార్? తిరిగి ప్రయత్నించాను. ఒరే తపాల మొహమాడా, తిరిగి ట్రై చేయమంటే నువ్వు తిరగడం కాదు, మళ్ళీ కాల్ చేయవలకు. హలో, కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. తెలుగులో మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, హిందీలో మాట్లాడేందుకు రెండు నొక్కండి, ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు మూడు నొక్కండి. ఏంట్రా ఇది సార్? ఇంగ్లీష్, హిందీ. మీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మీకు వచ్చిందల్లా తెలుగు. తెలుగు నొక్కండి. తెలుగు నొక్కండి. మీరు తెలుగు భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు రాయలసీమ ప్రాంతం నుంచి కాల్ చేసినట్లయితే ఒకటి నొక్కండి, తెలంగాణ ప్రాంతం నుంచి కాల్ చేసినట్లయితే రెండు నొక్కండి, ఆంధ్ర ప్రాంతం నుంచి కాల్ చేసినట్లయితే మూడు నొక్కండి. మీరు ఆంధ్ర ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు అమరావతిలో ఉన్నట్లయితే ఒకటి నొక్కండి, గుంటూరులో ఉన్నట్లయితే రెండు నొక్కండి, మీరు ప్రకాశం బ్యారేజ్ కింద ప్రోగ్రామ్ చేస్తున్నట్లయితే మూడు నొక్కండి. ప్రకాశం బ్యారేజ్. హలో సార్, మీరు మూడు నొక్కినందుకు ధన్యవాదము. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, కామెడీగా మాట్లాడేందుకు రెండు నొక్కండి, మీరు సెంటిమెంట్ తో మాట్లాడేందుకు మూడు నొక్కండి. సార్ మన డబ్బులు పోయినా మనం ఇప్పుడు సీరియస్ ఉన్నాం, సీరియస్ నొక్కండి, సీరియస్ నొక్కండి. మీరు సీరియస్ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నాడు, వీచి మాట్లాడేది. హలో, అరే ఓ బట్టే బాస్ గా ఫోన్ చేసినవరా? హౌలే సార్, ఎందుకు తిడుతున్నారు? అరే నువ్వు ఎంచుకున్నది ఏంటిదిరా? సీరియస్? ఆ సీరియస్ అంటే గిట్లనే తిడతారు, ఎందుకురా ఫోన్ చేసినావు బట్టే బాస్? సార్ 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 ఎందుకు చేశారంటే ఈ రోజు నా శోభనం సార్. అయితే నన్నేం చేయమంటారు, వచ్చి హెల్ప్ చేయాలనా? అదే సార్, మరి మా డ్రైవర్ గారికి 1000 రూపాయలు ఇచ్చాను సార్ రీచార్జ్ చేయమని. వాడు చేశారో లేదో తెలుసలేదు సార్. అరే తొక్కలో 1000 రూపాయల కోసం సక్కంగా ఆఫీస్ లో పడుకున్న నన్ను లేపుతావరా? సంపేస్తా కొడుక, పెట్టే ఫోన్. హలో సార్, యాష్ నొక్కుతా. యాష్ నొక్కండి. యాష్ నొక్కినందుకు ధన్యవాదములు. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, కామెడీగా మాట్లాడేందుకు రెండు నొక్కండి, సెంటిమెంట్ తో మాట్లాడేందుకు మూడు నొక్కండి. సార్ 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 వాడి సీరియస్ గా మాట్లాడగలరు? నవ్వుతూ మాట్లాడండి సార్, నవ్వుతూ మాట్లాడండి. రెండు కామెడీ. మీరు కామెడీ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. ప్రతినిధి లైన్ లోకి వస్తున్నాడు, వేచి ఉండండి. నువ్వు ఎంచుకున్నది ఏంటిది? ఆ కామెడీ. ఆ కామెడీ అంటే నవ్వుకుంటేనే మాట్లాడుతున్నావు. ఈ రోజు ఏంటంటే నా శోభన సార్. మీకు శోభన అయితే నువ్వేం చేస్తారా? పొట్టినాయాలా సార్? ఏమంటున్నావు నువ్వు? నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, ఎందుకు మా డ్రైవర్ గారికి 1000 రూపాయలు ఇచ్చాను సార్ రీచార్జ్ చేయమని. అది చేశారో లేదో తెలుస్తలేదు సార్. ఒక పని చేయరా, మీ డ్రైవర్ కి మళ్ళీ 1000 రూపాయలు ఇవ్వు, మళ్ళీ అదే షాప్ కి వెళ్ళి మను మళ్ళీ రీచార్జ్ చేయించుకో, ఆ డబ్బులు కూడా రావు. ఫోన్ పెట్టి. ఏమేం సార్? ఏమేం సార్? చెప్తా. యాష్ నొక్కండి. హలో యాష్. యాష్ నొక్కినందుకు ధన్యవాదములు. మీరు కామెడీగా మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, సీరియస్ గా మాట్లాడేందుకు రెండు నొక్కండి, సెంటిమెంట్ తో మాట్లాడేందుకు మూడు నొక్కండి. అబ్బాయి సెంటిమెంట్, సెంటిమెంట్ నొక్కుతా. మీరు సెంటిమెంట్ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నాడు, వేచి ఉండండి. హలో. హలో సార్. ఒరే చిట్టి బాబు. సార్ నా పేరు మీకు ఎలా తెలుసు సార్? ఇక్కడ డిస్ప్లే లో పడ్డదరా నీ? ఎందుకు చేసావురా సార్? వెళ్ళే సార్, ఈ రోజు నా చూపడం సార్. అయ్యో అయ్యో అయ్యో, నీ జీవితం సకలేకపోయింది సార్. నేను ఎందుకు ఫోన్ చేశానంటే మా డ్రైవర్ కు 1000 రూపాయలు రీచార్జ్ చేయమని చెప్పాను సార్. వాళ్ళు చేశారో లేదో తెలుస్తలేదు సార్. ఒరే నీ 1000 రూపాయలు రాలేదా? కంపెనీలో నాకు జీతం రాకే 10 నెలలు అయిందిరా, నా బాధ ఎవరితో చెప్పుకోను. పెట్టే ఫోన్ నీ. హలో. అరే ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఏమైందిరా? ఏమైందిరా? మొత్తం అయిపోయింది, అంత అయిపోయింది. ఏమైంది? మీరు సోమనానికి వెళ్ళడం లేట్ అయినందుకు సోమనగదిలో ఉన్న పెళ్లి కూతురు పంతులు గారితో లేచిపోయిందంట. అరే ఒకసారి ఆ పంతులు గారికి ఫోన్ చేసాయి చేయండి. పంతులు కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు తినడానికైతే ఒకటి నొక్కండి, తద్దినానికైతే రెండు నొక్కండి, మీ పిండా కొడుకు అయితే మూడు నొక్కండి, అదే మీ ఆవిడ పంతులతో లేచిపోతే రెడ్ బటన్ నొక్కండి. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒరే దున్నపోతు మొహమోడా, ఎవరైనా ఎర్రబట్ట నొక్కితే ఫోన్ అయిపోతుందిరా. ఇక్కడ ఎర్రబట్ట నొక్కమని చెప్పి అక్కడ పచ్చబట్ట నొక్కాడు.
అవునా సార్? నమస్కారం సార్. నమస్కారం సార్. యా అబ్బా నీ వల్లనే వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.